యేసుప్రభువారు ఈ శ్రేష్టమైన ఘనమైన నామంలో శుభములు తెలియజేస్తూ అంటున్నా. రోమిల్ రాష్ట్రపత్రికకి ఆహ్వానిస్తూ అంటున్నా. రోమిల్ రాష్ట్రపత్రిక 11వ అధ్యాయము 13వ వచనము. ఐ ఎమ్ టాకింగ్ టు యూ జెంటైల్స్ ఇన్ యాజ్ మచ్ యాజ్ ఐ ఆమ్ ది అపోజల్ టు ది జెంటైల్స్ ఐ మేక్ మచ్ ఆఫ్ మై మినిస్ట్రీ. ఇక్కడ అపొస్తలైన పౌలు ఆయన అన్యులతో ఈ మాటల నుంచి చెబుతూ ఉంటున్నాడు. ఇస్రాయేలీల గురించి అన్యులకు ఎందుకు రాస్తూ ఉంటున్నాడు? ఆయన అన్యులతో మాట్లాడేటప్పుడు ఇస్రాయేల్ మీద ఎందుకు దృష్టి పెడతా ఉంటున్నాడు అని అంటే, ఆయన పరిచర్య గీత అన్యులు అని ఆయనే ఒప్పుకుంటూ ఉంటున్నాడు, నేను అన్యులకి అపోస్తలుని. అయితే తన పరిచర్య పరిధి అన్యులైనప్పటికీ హృదయ భారంలో ఇస్రాయేలీలు కూడా ఉన్నారు. ఈ అవగాహన మనకు ఉండడం చాలా అవసరం. ఎందుకంటే ఇటీవల కాలపు దినములలో మనం అనేక సార్లు మన గీత ఎంతో దాని కొరకే ప్రార్థన, దాని కొరకే భారము, దాని మీదే మనస్సు, దాని మీదే ప్రయాసం. మంచిదే, అయితే నీ ప్రయాస నీ పరిధిలోనే ఉండాలి. కానీ నీ భారము, నీ ప్రార్థన, నీ ఆశ నీ పరిధికి బయట కూడా ఉండాలి. ఇతరుల పని కొరకై భారము, ఇతరుల పని కొరకై ఆ బాధ్యత, ఇతరుల పని, నీకు సంబంధం లేని, నువ్వు ఎక్కడ కనిపించని పనిపై ఎప్పుడైతే భారము, బరువు, బాధ్యత, ప్రార్థనలు నువ్వు వహిస్తావు, నువ్వేం చూపిస్తున్నావంటే, నేను కేవలం స్వార్థముతో నేను కనిపించే కోణాలలో, నేను కనిపించే పరుదలలో, నేనెక్కడైతే కనిపిస్తున్నానో ఆ రంగాలలో మాత్రమే నేను యేసుని చూడాలనుకుంటున్నా అనే స్వార్థం నుంచి బయటకు వచ్చి, నేనున్నా లేకపోయినా, అది నా పరిధిలోనికి వచ్చినా రాకపోయినా, అది మా దర్శన పొలిమేరల్లోనికి పడినా పడకపోయినా, సార్వత్రిక సంఘ భారము ఏమి చూపిస్తుందంటే, యేసు సార్వత్రికానికి ప్రభువుగా ఒక దినాన్న హెచ్చించబడుతున్నాడనే నిరీక్షణ విశ్వాసాన్ని చూపిస్తుంది. యేసుక్రీస్తు ప్రభువారు సార్వత్రికానికి ప్రభు అవ్వాలి అనే మన లోతైన ఆశని చూపిస్తుంది. సార్వత్రిక సంఘం ఒక దినాన్న ఆయనని మహిమపరచాలి అనే ఆ విశాలమైన మనస్సుని చూపిస్తుంది. ఈనాడు మన పొలిమేరలో మనం నమ్మకంగా ప్రయాసపడడం చాలా మంచిదే, అయితే ఆ ప్రయాస వేరే స్థలాల్లో భారం ఉండొద్దని, వేరే స్థలాల కొరకు ప్రార్థన చేయొద్దని ఎక్కడా లేదు కదా. ఒక మాటలో తిమోతికి రాస్తా పోస్తేనే పౌలు చెప్తున్నాడు, అంతటా అందరి కొరకై ప్రార్థన చేయండి. యేసుప్రభువారు నా మందలో చేని గొర్రెలు వారు కూడా నాకు కావాలి అని చెప్తా ఉంటున్నారు. అంటే మనం అనేక సార్లు స్వార్థపూరితంగా మన గీతలు గీసుకొని ఈనాటి క్రైస్తవ ప్రపంచంలో పొలిమేరలోకి తీసుకుని, నేనెక్కడున్నాను, నాకు సంబంధించింది ఏదో అదే వర్ధిల్లాలని సంస్థపరమైన లేక మన స్వార్థపరమైన గీతలు తీసుకొని దేవుడు, దేవుని ప్రణాళికలకి దూరంగా వెళ్ళిపోతున్నాడు. సార్వత్రిక సంఘ అవగాహన లేక స్వార్థానికి కట్టబడిన మనము ఏనాటికైనా కృపని ఆధారం చేసుకొని బ్రతకలేము, కృప నుంచి బయటకు వెళ్ళిపోతాం. ఎప్పుడైతే సార్వత్రిక సంఘంపై భారం ఉంటుందో, మన దేశం కానీ దేశం, మనకి సంబంధం లేని ప్రజలపై కనికరం ఉంటుందో, అరికొరకై ప్రార్థన చేస్తామో, ఇది నిజముగా రోజు ప్రభు రాజులకు రాజుగా, ప్రభులకు ప్రభుగా హెచ్చించబడాలనే కోరికని వాస్తవంగా ప్రదర్శించేది ఇదే. నా పరిధిలో నమ్మకమైన ప్రయాస, నా పరిధి బయట ప్రేమతో కూడిన, నిరీక్షణతో కూడిన ప్రార్థన. అదే అపొస్తలైన పౌలు చెప్తున్నాడు, నా పరిధి అన్యులు, అయితే నా భారం ఇశ్రాయేలీల కొరకు కూడా. ప్రియ తండ్రి, నమ్మకమైన దేవ, మా జీవితాలలో మా పరిధిలో నమ్మకంగా ప్రయాసపడ్డాను, కానీ భారం మాత్రం అందరి భారం ప్రార్థనలు మోయడానికి నేర్పిస్తుంది. తద్వారా స్వార్థానికి కట్టబడక ఇశ్రాయేలు అన్యులు కలిసి యేసుని హెచ్చించే సార్వత్రికాన్ని చూచే కళ్ళు మాకు అనుగ్రహిస్తున్నాం. యేసయ్య నామంలో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్.